ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటి ముందు అనుమానంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి దగ్గర అనుమానంగా తిరుగుతున్న వ్యక్తిని చూసి ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు అనుమానితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. నిందితుణ్ణి ఆర్మూర్ నియోజకవర్గం మాక్లూరు మండలం కల్లెడ గ్రామ సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్గా గుర్తించారు. ప్రసాద్ దగ్గర నుంచి కత్తి గన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే తన భార్యను సర్పంచ్ పదవి నుంచి తొలగించడంతో ప్రసాద్ జీవన్ రెడ్డిపై కక్ష పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నామన్నారు. బంజారా హిల్స్ పిఎస్ నుంచి ప్రసాద్ గౌడ్ను టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు తరలించారు పోలీసులు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర కేసులో అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడు గన్ కొనుగోలు కోసం చేసిన చాటింగ్ను పరిశీలించామన్నారు. ఎమ్మెల్యే హత్య కోసమే గన్ కొనుగోలు చేశాడా అనే విషయాలను దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు.